మామూలు చేపల కూరలు అందరూ తినే ఉంటారు, కానీ సముద్రంలో చేపలు పెట్టే మా మత్స్యకారులు ఆ చేపల కూరని ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే నేను చూపిస్తాను. అది కూడా ఈరోజు సముద్రం ఒడ్డున చేపల కూరని తయారు చేస్తాను, మీరు కూడా చూడండి. చూసిన తర్వాత ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చేపల కూర చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో రెడీ, రెసిపీకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, పప్పు దినుసులు, కరివేపాకు అన్నీ వేసి బాగా దోరగా వేసుకుందాం. సో ఇక్కడ గాలి ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మంట స్లోగా స్టార్ట్ అయినా ఫాస్ట్గా వస్తుంది. చేపల కూర బాగా రావాలంటే, మంచి టేస్ట్ రావాలంటే ఏం లేదండి, చేపలకి ఉప్పు, పులుపు, కారం ఈ మూడు సరిగ్గా తగిలితే చాలు, ఆ కూర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆనియన్స్ బాగా దోరగా వేగాక అందులో టమోటాలు వేసేసుకుందాం. బాగా కొంచెం బాగా మగ్గేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేయాలి. చేపల కూరకి మామిడికాయలు వేస్తేనే చాలా రుచిగా వస్తుంది కాబట్టి మామిడికాయలు వేసేసుకుందాం. కొంచెం సేపు మామిడికాయలను మగ్గనిద్దాం. బీచ్ దగ్గర అందులో ఒడ్డున వంట చేయడం చాలా బాగుంది. ఎండ ఎక్కువగా ఉన్న చల్ల గాలి, బీచ్ గాలి అనేది బాగా వస్తుంది, బాగానే చల్లగా ఉంది. ఈ చేపల కూరని రాగి సంగట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే పసుపు వేశారు, బాగా కలుపుకున్న తర్వాత పసుపు, తర్వాత అందులో ఒక స్పూను ధనియాల పొడి, 2 స్పూన్స్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత అయితే కారం వేసుకోండి. చేపలు ఎంత ఉందో దాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. తర్వాత అందులో చింతపండు గుజ్జు, చేపలు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఉడికించండి. వేడివేడిగా చేపల పులుసు రెడీ అవుతుంది బీచ్ దగ్గర. సో చాలా హ్యాపీగా ఉంది చూడండి, చేపల కూర ఉడుకుతుంది, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఆయిల్ పైకి తేలింది చూడండి, సో దాదాపు ఉడికినట్టే. ఇంకొంచెంసేపు ఉడకపెట్టి సో ఫైనల్ డిష్ మీకు చూపిస్తాను, రెడీ చూడండి. అయిపోయింది, ఇదే ఫైనల్ మా మత్స్యకారులు చేసే నెల్లూరు చేపల పులుసు రెడీ. బాయ్.